हेलो व्यूअर्स, हासनी किरण सोमन किचन की स्वागतम। चली चली का उन्ना ई विंटर लो वेड़वेड़ का रसम तिंटे आ फीलिंग वेरु, अदे डिफरेंट स्टाइल रसम अयिते इंका बागुंटुंदी। ई वीडियो लो मनं प्रेपर रसम पाउडर चेसी अंड रसम एट्ला चेयालो चूद्दाम। चाला रीजियन्स लो वेर्वेर्गा चेसुकुंटारु ई रसम पाउडर। बेसिकली इदी चेन्नई बेस्ड रसम अनुकोंडी। मा पेद्दम्म इच्चिन ई रसम पाउडर रेसिपी मीतो शेर चेस्तुन्ना। ఈ పౌడర్కి బేసికలీ 4 ఇంగ్రీడియంట్స్ కావాలి: ధనియాలు, జీలకర్ర, మిరియాలు అండ్ వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు రెండు వైపులా కొంచెం కట్ చేసి వాష్ చేసుకుని ఎండలో పెడితే ఒక పూట మాయిశ్చర్ అంతా పోతుంది. లేదు అనుకుంటే స్కిన్ తీయకుండా కూడా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ మాయిశ్చర్ పోయే వరకు కూడా గ్రైండ్ చేసుకోవద్దు. అన్నిటినీ ఒక మిక్సీలో ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 3-4 వీక్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రసం పౌడర్ ప్రిపరేషన్ అండ్ ఇన్ ఏ డిఫరెంట్ స్టైల్. ఒక బౌల్లోకి చాలా సన్నగా చాప్ చేసుకున్న టొమాటోస్ అండ్ చింతపండు, కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత బాయిలింగ్ వాటర్ వేసుకుని ఉంచుకోవాలి. ఇన్ కేస్ బాయిలింగ్ వాటర్ లేదు అనుకుంటే అవెన్లో ఒక 5-10 మినిట్స్ వరకు కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఆల్మోస్ట్ మేము 1 లీటర్ వరకు వాటర్ యూజ్ చేసాం. ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి చేతితో బాగా మెదపాలి. అది రెస్ట్ అయిన తర్వాత 5-10 మినిట్స్ తర్వాత, ఎందుకంటే హాట్ వాటర్ ఉంటుంది కాబట్టి 5-10 మినిట్స్ రెస్ట్ అయిన తర్వాతే మెదపండి. అప్పుడు మెదిపినప్పుడు టొమాటోస్ అన్నీ కూడా బాగా మ్యాష్ అవుతాయి. అట్ ద సేమ్ టైం చింతపండు రసం కూడా మంచిగా వాటర్లోకి అబ్సార్బ్ అవుతుంది. అదొక మిక్స్చర్ లాగా తయారవుతుంది. 5-10 మినిట్స్ వరకు మెదుపుతూ ఉండాలి, మొత్తం అంతా కూడా మంచిగా మ్యాష్ అయ్యే వరకు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మెంతులు అండ్ ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాగా మ్యాష్ చేసుకున్న మిక్స్చర్ని, రసం మిక్స్చర్ని ఈ ప్యాన్లోకి వేయాలి. ఆ తర్వాత కొంచెం కారం అండ్ రసం పౌడర్ కూడా 5-10 మినిట్స్ తర్వాత కొంచెం కారం అండ్ రసం పౌడర్ కూడా వేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ బాయిలింగ్ కూడా ఇంకొక 5-10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే మీకు మంచిగా వేడివేడి పెప్పర్ రసం రెడీ అవుతుంది. వేడివేడి అన్నంతో కానీ, సూప్ లాగా కానీ దీనిని తాగితే మీకు డైజెషన్ ఇబ్బందులు లేకుండా, థ్రోట్లో ఇరిటేషన్స్ లేకుండా ఉంటాయి. మరి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.